హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం చూస్తున్న ఈ మొక్క పేరు గరుడు ముక్కు మొక్క అని పిలుస్తారు. అంతేకాకుండా తేలుకొండి, తేలుకొండి కాయ, తేలుకొండి చెట్టు, గద్దమాల అని ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలుగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ గరుడు ముక్కు మొక్క అనేది మార్టినేసియా కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం మార్టినియా అనువు అంటారు. ఈ మొక్కను మేము పల్లెటూరులో చాలా ప్రదేశాల్లో చూస్తూ ఉంటాం. ఎక్కువగా మనకి కాలువ కట్టలమంటే చూస్తూ ఉంటాం. ఈ యొక్క గరుడు ముక్కు మొక్కను భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో పూర్వం నుంచి వాడుతూ ఉన్నారు. పూర్వకాలంలో ఎక్కువగా క్షయవ్యాధికి మంచి ఔషధంలా ఉపయోగ వాడేవారు. దీన్ని క్షయవ్యాధితో బాధపడేవారు వీటి యొక్క ఆకుల రసాన్ని తీసుకొచ్చి మెడపైన పూస్తూ ఉన్నట్లయితే మంచి ఔషధంలాగా పనిచేసేది ఇది. అంతేకాకుండా గొంతు నొప్పితో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఈ యొక్క గరుడు ముక్కు మొక్క యొక్క ఆకుల రసాన్ని తీసుకొని వచ్చి నోట్లో పోసుకొని కొంచెంసేపు ఉంచిన తర్వాత పుక్కిలిస్తూ ఉన్నట్లయితే ఈ గొంతు నొప్పి అనేది తగ్గేది. అంతేకాకుండా జాయింట్ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు, తలనొప్పితో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఈ యొక్క గరుడు ముక్కు మొక్క యొక్క వేర్లను తీసుకొచ్చి ఎండబెట్టాలి. ఎండబెట్టి దంచి దాని నుంచి పొడి తీసుకోవాలి. ఆ యొక్క పొడిని ఒక స్పూన్ మోతాదులో గ్లాసు నీళ్ళలో వేసి రాత్రి మొత్తం నాననివ్వాలి. అలా ఉంచిన దాన్ని ఉదయాన్నే పరిగెత్తుకుని తాగుతూ ఉన్నట్లయితే మంచి ఔషధంలాగా పనిచేసేది. అంతేకాకుండా ఈ గరుడు ముక్కు మొక్క యొక్క వేర్ల కషాయాన్ని పూర్వం నుంచి కూడా పాము కాటు విషయానికి విరుడుగా ఉపయోగించేవారు. ఈ మొక్క మంచి యాంటీబయాటిక్ ధర్మాలను కలిగి ఉండటం వల్ల వీటి ఆకుల రసాన్ని గాయాలపై, పుళ్ళపై పూర్వం నుంచి కూడా పూసేవారు. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఇవి గాయాలు పుళ్ళు తొందరగా మానేవని నమ్మేవారు. చర్మంపై వాపులు, మంటలు, దురదలు ఉన్నప్పుడు ఈ యొక్క మొక్క యొక్క కాయలను కాల్చి వాటిని బూడిదను సేకరించాలి. ఆ బూడిదను మన కొబ్బరి నూనెలో వేసి వాటిపై అప్లై చేస్తూ ఉన్నట్లయితే చర్మంపై దురదలు, మంటలు, ఎర్రబట్టం లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ గరుడు ముక్కు మొక్క యొక్క పూలను పూర్వం నుంచి కూడా షుగర్ వ్యాధిని తగ్గించడానికి ఉపయోగించేవారు. పూర్వంలో ఈ గరుడు ముక్కు మొక్క యొక్క వేర్లతో టీ తాగేవారు. అంతేకాకుండా ఈ యొక్క వేర్లతో చేసిన పొడిని పాలలో వేసుకొని ప్రతిరోజు తాగుతూ ఉండేవారు. అంతేకాకుండా వీటి యొక్క కాయలను తేలుకాటు విషయానికి మంచి విరుడుగా ఉపయోగించేవారు. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి.